జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో మళ్లీ చురుకుగా పాల్గొంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ నిన్న సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఇద్దరు సుదీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం లాలూ ట్వీట్ చేస్తూ తన స్నేహితుడు ములాయం ను కలిసినట్టు పేర్కొన్నారు. రైతుల ఆందోళనలు, అసమానత్వం, పేదరికం, నిరుద్యోగ సమస్యలపై చర్చించినట్టు తెలిపారు. దేశానికి సమానత్వం, సామ్యవాదం అత్యవసరమని పేర్కొన్న లాలూ పెట్టుబడిదారీ విధానం, వర్గవాదం అవసరం లేదని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.